హాయ్ వెల్కమ్ టు టీవీ తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన దర్శకుడిగా రాజమౌళికి అద్భుత పేరు ప్రఖ్యాతల్ని తెచ్చిపెట్టింది బాహుబలి చిత్రం తన గ్రాఫిక్ మాయజాలంతో ప్రతి సన్నివేశాన్ని తీర్చిదిద్దటంలో అందవేసిన చెయ్యి జక్కన్న రాజమౌళి తన ప్రతి సినిమాతో తనకంటూ ప్రత్యేకతని చాటుకుంటూ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు బాహుబలి తర్వాత ప్రేక్షకుల అంచనాల్ని తలదన్నేలా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి ఎప్పుడూ రాజకీయ వివాదాలకు దూరంగా ఉండే రాజమౌళి ఒక రాజకీయ నేత ఆగ్రహానికి గురయ్యారు అదేంటో పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం దర్శక ధీరుడు రాజమౌళి సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళడు తానేదో తన సినిమాలు చేసుకుంటూ కూర్చుంటాడు అయితే ఆ సినిమాలే అప్పుడప్పుడు ఆయన్ని కాంట్రవర్సీలోకి లాగుతుంటాయి ఇప్పుడు కూడా ఇదే జరుగుతోంది నిజానికి ఆయన అల్లూరి సీతారామరాజు కొమరం భీం లాంటి ఇద్దరు తెలుగు వీరులను పెట్టి సినిమా అనౌన్స్ చేసినప్పుడే జరగాల్సిన రచ్చ జరిగిపోయింది అప్పుడే ఆయన ఫిక్స్ అయ్యాడు ఖచ్చితంగా ఫ్యూచర్లో దీనిపై వివాదాలు రేగుతాయని అలాంటి వాళ్ళను మనమేం చేయలేం మన పని మనం చేసుకోవడం తప్ప అంటూ అప్పట్లోనే చెప్పాడు దర్శకుడు రాజమౌళి ఇప్పుడు ఇదే జరుగుతుంది ఉంది మొన్నటికి మొన్న కొమరం భీమా నూట పంతొమ్మిదవ జయంతి కానుకగా భీమ్ ఫర్ రామరాజు టీజర్ విడుదల చేశారు అందులో భీమ్ పాత్రకు ముస్లిం టోపీ పెట్టించాడు రాజమౌళి దానిపై కాంట్రవర్సీ చెలరేగుతోంది చరిత్ర తెలియకుండా ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు అంటూ రాజమౌళికి ఇప్పటికే చాలా వార్నింగ్లు వచ్చాయి ఇప్పుడు బీజేపీ ఎంపీ సోయం బాపురావు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ట్రిపుల్ ఆర్ సినిమాలో భీం పాత్రకు పెట్టిన టోపీ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఆయన అలా కాదని అలాగే విడుదల చేస్తే థియేటర్లను తగలబెట్టే అవకాశం ఉందంటూ ఇండైరెక్ట్ వార్నింగ్ సినిమా కోసం స్తే సహించబోమంటూ ఈయన హెచ్చరించారు ఆదిలాబాద్ ఎంపీగా ఉన్నాడు సోయం బాపురావు అక్కడి గోడు తెగకు కొమరం భీం దేవుడు అప్పట్లో నిజాం కు వ్యతిరేకంగా కొమరం భీం పోరాటం చేసి అమరుడయ్యారని సోయం పేర్కొన్నారు భీం ను చంపిన వాళ్ళు ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమే అని ఆయన తీవ్రంగా విమర్శించారు రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని లేదంటే మర్యాదగా ఉండదని బాపురావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు మరి దీనిపై దర్శకధీరుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి